గుంటూరు నగరంలో హిందూ కాలేజ్ సెంటర్లో గతంలో వండా వెంకటప్పయ్య పంతులు గారి విగ్రహంతో ఒక ఐలండ్ ఉండేది 2000 పూర్వం అయితే అప్పటిలో కొల్లి శారదా గారు మేయర్ గా ఉన్నప్పుడు ట్రాఫిక్ కి అడ్డం వస్తుంది అని చెప్పి ఆ రోజున ప్రజలు की సౌకర్యవంతం కోసం ఆ రోజున విగ్రహాన్ని తీసుకెళ్లి హిందూ కాలేజీ ప్రాంతంలో మరొక ఒక పక్క ప్రాంతంలో పక్కన పెట్టడం జరిగింది ఈ రోజున కొన్ని కుల సంఘాల నాయకులు కొన్ని వర్గాల నాయకులు అదే ఐలండ్ లో విగ్రహం పెట్టాలని ప్రయత్నాలు గుంటూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నట్లుగా తెలిసింది గతంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు ఐలండ్ కట్టించి కూడా బ్రాహ్మణ సంఘాల అప్పుడు గొడవ చేస్తే మరి ఆ ఐలండ్ ని రాష్ట్ర మంత్రిగా ఉండి ఆయన కొడుకు మేయర్ గా ఉండి పగలగొట్టించిన సందర్భం మరి గుంటూరు నగర ప్రజలందరికీ తెలుసు ఈ రోజున అట్లాంటిది కొండా వెంకటప్పయ్య గారి పంతులు గారి విగ్రహం ట్రాఫిక్ కట్టం అని తీసుకెళ్లి పక్కన పెట్టి ఈ రోజున ఇంకో కుల సంఘం వాళ్ళు అడిగారను ఇంకో వర్గాలు అడిగారని చెప్పో అక్కడ విగ్రహాలు కనుక పెడితే బ్రాహ్మణ సమాజం ఈ రోజున ఎదురు తిరిగే పరిస్థితుంది తిరుగుబాటు చేస్తుంది ఉద్యమం చేస్తుంది ప్రజా సంఘాలని కలుపుకొని ఎప్పటికైనా సరే కార్పొరేషన్ అధికారులు తీరు మార్చుకోవాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక హెచ్చరిస్తుంది।